నిబంధనలకు పాతరవేసి నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై అధికార యంత్రాంగం 90 న్యూస్ కథనాలకు స్పందించి ఫిర్యాదు నమోదు చేసి సుమారు 3 గంటలు గడవక ముందే అధిక ధరలకు నిత్యావసరాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఈ విషయంపై మరింత సమాచారం కరోనా కంట్రోల్ సెంటర్ నుంచి డిప్యూటీ తహసీల్దార్, సివిల్ సప్లైస్ అధికారిని ప్రసన్నతో మా రిపోర్టర్ సాగర్ ముఖాముఖి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ నుంచి మనం మాట్లాడుతున్నాము. చాలా అన్యూనమైన స్పందన అయితే లభించింది మనకి. ఇక్కడ 90 ఇచ్చిన ప్రకటన ప్రకారం 90 ఇచ్చిన కంప్లైంట్ మేరకు సివిల్ సప్లైస్ వారు చాలా స్పష్టంగా తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు కంప్లైంట్ ఇస్తే మధ్యాహ్నం 3 గంటలకంతా దాన్ని క్లియర్ చేసి సివిల్ సప్లైస్ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పడానికి నిదర్శనంగా భావించారు. ఆల్రెడీ రాణాపేటలో కంప్లైంట్ తీసుకోవడం, వీళ్ళ టీం పంపడం కూడా జరిగింది చెప్పారు. అసలు ఏ రకంగా చర్యలు తీసుకున్నారు, 90 కంప్లైంట్ ఏ రకంగా స్పందించారు అనేది నేరుగా సివిల్ సప్లైస్ మార్నింగ్ ఉదయం 10 గంటలకు మారిన మేడం, మళ్ళీ అదే చర్యలు మేడం ఉన్నారు మనతో పాటు. మేడం కలుస్తున్నాం. మేడం, మేము ఉదయం ఇచ్చిన కంప్లైంట్కి మీరు ఎలా స్పందించారు, కలెక్టర్ గారు ఏం చెప్పారు? అదే 90 న్యూస్ వారు ఇచ్చిన కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నామండి. అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. అయితే ఈ ఎంఎస్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ఎంఎస్ఓ గారు సిఐ గారు ఆ బృందంతో వెళ్ళి ఆ దుకాణాలని తనిఖీ చేసి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి చర్యలు తీసుకుంటారు. తప్పకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారండి. ఇది ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందండి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంఎస్ఓ బృందం వెళ్ళి ఖచ్చితంగా రావణపేట ఏదైతే ఉందో, రావణపేట మార్కెట్ ఎవరైతే ఎక్కువ ధరలకి అమ్ముతున్నారో వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం, క్లోజ్ చేయించడం జరిగింది. ఒక వార్నింగ్ ఇచ్చారు, నెక్స్ట్ టైం అయితే మొత్తం క్లోజ్ చేద్దాం చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతి చోట కరోనా వైరస్ మీద ఏదైనా జరిగిన మన ఇండస్ట్రీస్ స్పందించారు. ఈరోజు సివిల్ సప్లైస్ స్పందించారు. 90 న్యూస్ ఎప్పుడు ప్రజల పక్షాన్నే ఉంటుందని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా మారింది. ఏ కంప్లైంట్ అయినా సరే 90 న్యూస్ ఎవరు తీసుకురండి. అది శానిటేషన్ నిన్న కమిషనర్తో కూడా మాట్లాడే ప్రయత్నం 90 న్యూస్ చేసింది. ఎందుకంటే సామమూర్తి నగరం 4వ వీధిలో అష్టవిష్టంగా ఉన్న దోమల కోసం పోరాడింది. దాని మీద కమిషన్ ఉదయం టీంను పంపించి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు మా వద్దకు తీసుకోవాల్సిన కోర్ ప్రార్థిస్తున్నాము. 90 ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి ప్రయత్నం చేస్తుంది. కెమెరా వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ కలెక్టరేట్.